అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగి వస్తాను. ఇప్పటికీ అర్థం కాదు, పని చేయటానికి బ్రతుకుతున్నానా లేక బ్రతకటానికి పనిచేస్తున్నానా అని. బాల్యంలో అందరూ మరీ మరీ అడిగిన ప్రశ్న, పెరిగి పెద్దయ్యాక ఏమవుతావని. ఆ సమాధానం ఇప్పుడు దొరికింది. మళ్ళీ బాల్యం కావాలని, మళ్ళీ చిన్నపిల్లలా మారిపోవాలని. మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది, వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని. అవును, లోకం లాజిక్ను చూపించింది వాళ్లే. మరి జేబు నిండుగా ఉన్నప్పుడు ఈ దునియా ఏంటో తెలిపింది వాళ్లే, జేబు ఖాళీ అయినప్పుడు తన వాళ్ళెవరో తెలిపింది వాళ్లే. డబ్బు సంపాదించేటప్పుడు తెలిసింది నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని, నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని. నవ్వాలని అనిపించినా నవ్వలేని పరిస్థితి. ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు, హో నాకే బ్రహ్మాండంగా ఉన్నా అని అనక తప్పనప్పుడు. ఏడవాలన్నా ఏడవలేని పరిస్థితి. దానికేంట్రా దర్జాగా బ్రతుకుతుంది అన్నప్పుడు. ఇది జీవిత నాటకం. ఇక్కడ అందరూ నటులే, నటించక తప్పదు. అవార్డుల కోసం కాదు, బ్రతకటం కోసం. కాదు కాదు, బాగా బ్రతుకుతున్నానని నమ్మించడం కోసం. రాతి మనిషి నిప్పు రాజేయటానికి చాలా కష్టపడ్డాడట, ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు. ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు. సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట బాహ్యలోకంలో జీవం ఉందా లేదా అని. మరి జీవితంలో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు. ఓజోన్ పొర డ్యామేజ్ అయ్యి భూతాపం పెరుగుతుందని ఆందోళన. ఒకరిపై ఒకరికి ఉండే ఈర్ష ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే. పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు, కర్కశత్వం కూడా. మట్టిలో మొక్కలు నాటాలి, మనసులో మానవత్వం నాటాలి. ఇదంతా గట్టిగా అరవాలి, అందరికీ చెప్పాలి. మళ్ళీ ఒక్క క్షణం నాకెందుకులే అని, సమస్య నా ఒక్కడిదే కాదుగా అని ఆలోచిస్తున్నా. నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి, పక్క వాళ్ళ కష్టం గురించి పట్టించుకునే అంత తీరికెక్కడిది నాకు. నా పని, నా ఇల్లు, నా పిల్లలు, నా 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 నాతోనే నలిగిపోతున్నా. ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా. జీవితం అన్నది తనంత తానుగా నడిచిపోతుంది, గడిచిపోతుంది. మన కళ్ళ ముందే మనకు తెలియకుండానే ముగిసిపోతుంది. చేయడానికి చాలా టైం ఉందని చావు దగ్గరొచ్చేదాకా చోద్యం చూస్తున్నా. చివరికి ఉసూరంటూ కాటిదాకా నలుగురి కాళ్లతో నడిచిపోతున్నా. కనుమరుగవుతున్నా. ఎవరినో అడిగాను అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని. ఎవరో మహానుభావుడు ఎంతో అందంగా సెలవిచ్చాడు, నిద్ర సగం మృత్యువట, మరి మృత్యువు ఆఖరి నిద్రట. అసలు ప్రశాంతంగా నిద్రించి ఎన్నేళ్ళైందో, ఏదో ఒక నిద్ర ఆవహిస్తే అదే వరం. ఆనందం లేని అందం, జవాబులేని జీవితం, ప్లాస్టిక్ పరిమళం, సెల్ఫోన్ సోయగం, ఇది నా నాగరిక జీవనం. తెల్లారిపోతుంది, రోజు మారుతుంది, మన జీవనయాత్ర అలాగే గడిచిపోతుంది. ఏంటో జీవితం రైలు బండిలా తయారైంది. ప్రయాణమైతే ప్రతిదినం చేయాలి, చేరే గమ్యం మాత్రం లేనేలేదు. ఒకడు శాసించి ఆనందిస్తాడు, మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు. ఒక రూపాయి విలువ తక్కువే, కానీ అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే అది లక్ష ఎప్పటికీ కాదు, ఆ లక్ష సంపూర్ణం కాదు. అందుకే మనిషిలో మనీ కోసం కాకుండా ఆనందం, సంతోషం కోసం బతకాలి, అప్పుడే నిజమైన మనుషులమవుతాం. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.